ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఆయనకు ప్రజలకు ఒకటే మాట ఇచ్చారు. నవరత్న పథకాలు పాదయాత్రలో ఇచ్చిన హామీ నవరత్న పథకాలు ఆయన పెట్టింది ఫస్ట్ ఫోకస్ వాటి మీద. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆయన ఇప్పుడు ప్రజలకి ఈ నవరత్న పథకాలు ఎంత త్వరగా అమలు చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది అని చెప్పని. అందులో ఒకటి ఇప్పుడు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఈయన హామీలు కూడా ఇప్పుడు నాడు నేడు కింద బళ్ళు చేస్తూ ఉన్నారు. ఇదివరకు గవర్నమెంట్ స్కూళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు చూడండి, కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా చేశారు. ఏంటి వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకం కానీ, ఈ స్కూళ్ళు బాగు చేయటం కానీ, మొన్న కరోనా కష్టకాలంలో ప్రజలకు వేసిన అమ్మ ఒడి కానీ ఇవన్నీ కానీ, దానివల్ల ఉపాధి ఎంత కరోనా గురించి ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఈ సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అందకపోతే ఎంతమంది ఇబ్బంది పడేవాళ్ళు. కనీసం చంద్రబాబు నాయుడు గారు అది గుర్తించాలా? ఇప్పుడు అసలు ఎవరు ఇచ్చారండి? ఇప్పుడు ఇన్ని ఒక్కొక్క నలుగురు ఇంట్లో కుటుంబంలో నలుగురు ఉంటే ఏడాదికి 100,000 రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి ఏదో ఒక పథకం రూపంలో. ఇప్పుడు వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చాడా ఇన్ని డబ్బులు? ఏ ముఖ్యమంత్రి అయినా భారతదేశ చరిత్రలో ఏనాడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చాడా? అది ఆలోచించాలి కదా. ఏంటంటే తెలుగుదేశం పార్టీని ప్రజలు మర్చిపోయారు. వాళ్ళ ఉనికి వాళ్ళు కాపాడుకోవడానికి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏంటంటే ప్రస్తుతానికి ప్రజలందరూ హాయిగానే ఉన్నారు, ప్రశాంతంగానే ఉన్నారు. ఏంటి నేరాలు చేసేవాళ్ళు తప్పితే నీతికి నిజేతికి బతికే వాళ్ళందరూ ప్రశాంతంగానే ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటంటే సమస్యలు ఏవి లేవు, సమస్యలు ఏదో సృష్టించాలి. ఏంటి ఆ సమస్యలను తీసుకొని మన ప్రజల్లో ఏంటంటే మనం కూడా కాపాడుకోవాలి, లేకపోతే మనల్ని మర్చిపోతారు అని చెప్పి ఇప్పుడు ఆయన చేసేయన్ని తప్పుడు ఆరోపణలు దేనికి తగ్గుద్ది? ఎవరికి ఏ పథకం అందట్లేదు? ఇప్పుడు ఆయన ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా మాట చెప్పలా, నాకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు వెళ్లాల్సిందే అని. ఇప్పుడు వరకు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి అని చెప్పాడా? చెప్పలా. అది ఇవన్నీ ఏంటంటే పిచ్చి మాటలు, పిచ్చేవరాలు. చంద్రబాబు నాయుడికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. దేవాలయాల రక్షణ లేదంటే ఇప్పుడు ప్రజలకు తెలుసు కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి చేసే రాజకీయం అంత అనుభవం ఎవరికి ఉంది, అట్లాంటివి చేసే ఎవరికి ఉన్నాయి, మొదటి నుంచి మోసం చేసి ప్రజలను ఇచ్చేసి చేసే ఎవరంతా అసలు ప్రజలకు తెలుసు ఎవరి మనస్తత్వం ఏంటనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కులం గురించి కానీ పొద్దున్న లగిస్తే టీవీల్లో కానీ పేపర్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కులం గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి కానీ ఆయన ఆ మతం ఆయన ఆ కులం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు 9 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కులాన్ని కానీ, చంద్రబాబు నాయుడు మతాన్ని కానీ ఎవరైనా ఏనాడైనా కించపరిచాడా, మాట్లాడా? అది కూడా ఆలోచించాలి కదా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఉనికి వీళ్ళు కాపాడుకోవడానికి ఏదో ప్రభుత్వం మీద బురద జల్లాలని కూడా అది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో ప్రజలు మొన్న 23 సీట్లు ఇచ్చారు, మన ప్రతి 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష నేతగా కూర్చోబెట్టారు. ఈసారి ప్రతిపక్షం కూడా కాదు, ఇంట్లోనే కూర్చోబెడతారు. ఇప్పుడు అమరావతిలో జరిగిన స్కామ్ల గురించి వీళ్ళే సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నారుగా? ఇప్పుడు ఈయనేమో స్టేలు తెచ్చుకుంటాడు, ఈయనైతేనో స్టేలు తెచ్చుకుంటాడా? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రేపు మన అమరావతి జరిగిన స్కామ్లో ఇప్పుడు ఎంతమందిని అన్యాయం చేశాడు, ఎంతమందిని మోసం చేశాడు? 3 పంటలు పండే భూముల్ని కనీసం శాశ్వతంగా ఏమైనా కట్టాడు అక్కడ ఏమైనా ఉన్నాయా? అంతా తాత్కాలికమే కాబట్టి ఆయన ఆరోపణలు కూడా తాత్కాలికమే, ఆయన చేసే ఆరోపణలు అవన్నీ కూడా అన్నీ తాత్కాలికమే. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నారు. ప్రజలంతా హాయిగా ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. కాదు వీళ్ళు కూడా వీళ్ళ పని వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.